మనల్ని రెండు మాటలు భయపెట్టిస్తున్నారు ఏమని మన హరీష్ రావు గారు ఎల్కల్ గ్రామ సర్పంచ్ తోటి ఫోన్లో మాట్లాడిండు బాబా సర్పంచ్ మంచాయిని ఉన్నది ఉన్నట్టు మంత్రి గారు మాట్లాడింది రికార్డ్ చేసిండు చేసి సోషల్ మీడియాలో పెట్టిండు ఏమరిండు సర్పంచ్ గారు అయ్యా మంత్రి గారు మా ఊరికి 1/2 కిలోమీటర్ అంతర బంగళ వెంకటాపూర్ అనే ఊరు ఉంటది బంగళ వెంకటాపూర్ లో రోడ్లు మంచిగున్నాయి బంగళాలు మంచిగున్నాయి సీసీ రోడ్లు అయినాయి మోరీలు అయినాయి చెట్లు వచ్చినాయి ముదిరాజ్ భవనం వచ్చింది యాదవ భవనం వచ్చింది గ్రామ పంచాయతీ బంగళ వచ్చింది అన్ని వచ్చినాయి 1/2 కిలోమీటర్ అంతరున్న బంగళ వెంకటాపూరలో గంట మంచిగుంది మరి మీ ఎల్కలు గిట్లెందుకుందని మా ఊరోళ్ళు నన్ను రోజు తిడుతురు సార్ జర కాపాడు అని అడిగిండు సర్పంచ్ గారు ఫోన్ లో దానికి హరీష్ రావు గారు ఏం చెప్పారు జనాలకు అర్థం కాదురా భాయ్ ఇదే భాష జనాలకు అర్థం కాదురా భాయ్ అదేమో ముఖ్యమంత్రి నియోజకవర్గమే అక్కడ పైసలు మస్తుగా ఉంటాయి అడిగితే అడగకుంటే అన్ని పనులు అవుతాయో అన్నాడు నేను ఒకటి చెప్తున్నా మీకు ముఖ్యమంత్రి గారు కూడా మనం అందరం ఓట్లిస్తేనే గెలిచిండా దుబ్బాకలు కూడా కార్య గెలిపించిన పోయిన తప్ప మీరందరూ నాకు ఓట్లు వేసారు రెడ్డిపల్లి ఎక్కువ ఓట్లు వేసింది దాని అదృష్టమో దురదృష్టమో కారు గుర్తే గెలిచింది దుబ్బాకలు కూడా గెలిచిందా రామలింగారెడ్డి గారే గెలిచింది దుబ్బాక ఎమ్మెల్యే కారు గుర్తే సిద్దిపేట ఎమ్మెల్యే కారు గుర్తే గజివేల్ ఎమ్మెల్యే కూడా కారు గుర్తే అంతేనావా ఒక అవ్వకు ముగ్గురు కొడుకులు ఉంటే గజవెల్ల మొదటి కొడుకు పెద్దానికి రోజు మటన్ బిర్యానీ పెడుతుందంట చిన్న కొడుకు సిద్దిపేటలో రోజు బీర్లు బిర్యానీలు పెట్టి చికెన్ బిర్యానీ పెడుతుందంట మూడో కొడుకు ఎవడు ఇక మనం దుబ్బాకొల్లం భక్తపల్లిపల్లం ప్రేమగల్లెం అమాయకులం పోంతి మా అన్నలు బాగుండాలి బాగా దొడ్డుగా అయితే నాకే ఉపయోగపడతారని చిన్నాడు సపోర్ట్ చేస్తలేడట పెద్దోడు బాగా కలిసిపోయాడు నడిమిట్లో కూడా కలిసిండు మూడో వనికి మాత్రం ఎండిపోయిన జొన్న రొట్టెలు ఎల్లిపాయ మిరం పెడుతున్నారు ఒక్కరోజు చూసిండు రెండు రోజులు చూసిండు 15 రోజులు చూసినాక పోరాడు పంచాయతీ పెట్టాలా వద్ద పెట్టాలా వద్ద సపోర్ట్ చేయం పెట్టాలి కదా పెట్టిండు కశీర్ గారు పంచాయతీ పెట్టిండు పెట్టి ఏమడుగుతున్నాడు అసలు వాళ్ళ నాయన వాళ్ళు అవన్నారు సర్పంచ్ ముంగట కులాని కులాన్ని పిలిచి పంచాయతీ పెట్టి పెద్ద కొడుకు రోజు మటన్ బిర్యానీ పెడుతుంది మా అమ్మ గజవెల్ల చిన్న కొడుకు సిద్దిపేటలో రోజు చికెన్ బిర్యానీ పెడుతుంది మరి నాకేమో కారం మెతుకులు పెడుతుంది అరుణమ్మ మరి నేను దీనికే ఉట్టినా పుట్టలేదా జర పంచాయతీ చెప్పమ్మ అని అడగాలా వద్ద అడగాలా వద్ద దుబ్బాకలు అడుగుతారా అడిగారా మనం అడుగుతలేం కాబట్టి ఇంటికి వచ్చినాక అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు కదా పెడతదా కొడుకు బయట తినొచ్చిండేమో అని అనుకుంటాడు మాట్లాడాలి కదా మరాలేదు మాట్లాడాలి అంటే పంచాయతీ పెట్టాలి దుబ్బాకోళ్ళు మంచోళ్ళు ఒక్కటే ముచ్చట చెప్పి నేను ముగిస్తా అక్క చాలా మాట్లాడాలి కాబట్టి ఎస్డిఎం ఫండ్స్ అని ఉంటాయి ఇందాక బాలచంద్ర గారు అడిగిండ్రు మాకు ఒక చిన్న బ్రిడ్జ్ అవసరం ఉంది ఆ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల హైవే మీద 200 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతున్న కార్లు లారీలు గుద్ది మా ఊరోళ్ళు 30 మంది చచ్చిపోయారు అని చెప్పిండు చెప్పిండా మొత్తం 64 మంది చచ్చిపోయిండ్రు పోయిన 6 ఏళ్లలో అని చెప్పిండు ఒక చిన్న బ్రిడ్జ్ కట్టాలి ఎవరు కట్టాలి ముఖ్యమంత్రి గారికి ఒక దరఖాస్తు ఇచ్చి ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి ఒక బ్రిడ్జ్ కట్టియాలి ఇటువంటి పనులు చేసినందుకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ ఫండ్ అని ఉంటది జిల్లాకి సిద్దిపేట జిల్లాకి 3 అసెంబ్లీలు కలిసి 600 కోట్లు వచ్చింది ఈ 6 ఏళ్లలో ఎంత వచ్చింది 600 కోట్లు వచ్చింది ముఖ్యమంత్రి గారు 430 కోట్లు ఉంచబోయింది ఎంత పోయింది 600లో 434 కోట్లు గట్లేలకు ముఖ్యమంత్రి ఉంచబోయిండు సిద్దిపేటకి హరీష్ అన్న 150 కోట్లు ఉంచబోయిండు ఎంత పోయింది 150 పోయింది దుబ్బాకకి ఎంత వచ్చిందవా 10 కోట్లు ఇచ్చారు ఎంత 10 కోట్లు ఇచ్చారు గజవేల్కి 430 కోట్లు పోతుంది సిద్దిపేటకి 150 కోట్లు పోతుంది బక్కపల్లిటొల్లం దుబ్బాకొల్లకి 10 కోట్లు వస్తుంది ఎవరు అడగాలి దుబ్బాక ఎమ్మెల్యే గారు అడగాలి కొట్లాడాలి హరీష్ నేను కూడా 200,000 మంది జనం
దుప్పాకొల్లేట్లయితే గెలిచిన బిడ్డా నువ్వేట్లయితే సిద్దిపేట ఎమ్మెల్యేవో సిద్దిపేటకు రూపాయి పోతే దుప్పాకకు రూపాయి రావాలని అడగాలే మరి అడిగితే మరి దుప్పాకకు పైసలు ఎందుకు రావో ఆలోచించుకోవాలి ఏం అడుగుతున్నాం కొత్త రోడ్లు ఏమని అడిగినాం పింఛన్లు కావాలని అడిగినాం డబుల్ బెడ్రూమ్ ఏమని అడిగినాం ఇంటికో ఉద్యోగం ఇస్తానో సారి మా ఊరిలో మత్తు మంది చదువుకున్న పోరగాళ్ళు ఉన్నారు అని చెప్పిన అంతేనావా అంతే హరీష్ రావు ఏమైనా తోటపల్లిలో ఎక్కడైనా రాజకీయమని అడిగినావు మరి ఇలా హరీష్ రావు ఏమంటున్నాడు రెడ్డిపల్లిలో ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు ముదిరాజ్ సంఘం వాళ్ళ రమ్మనుండ్రి ఈ జీరో పాయింట్ వేసుకున్న పోరగాళ్ళని కూడా అందరినీ సంతకం పెట్టమనుండ్రి మీకు 10 లక్షలు కాగితం ఇస్తా అంటుడు ఏమిస్తాడు కాగితాలు ఇస్తాడు ఏం చేసుకోవాలి కాగితాలు రేపే అడిగినవనుకో ఎన్నికల కోడ్ వచ్చింది కదా మా ఎమ్మెల్యేను గెలిపింది అయినాక ఇస్త నవంబర్ లో అంటే నవంబర్ లో కట్టే బంగ్లాకి ఏం అక్టోబర్ లో పైసలు ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి కాగితం ఎందుకు ఇస్తున్నావు అని అడగాలి ఇంకో మాట చెప్తుండే హరీష్ రావు ఫోన్ లాగే ఎన్నికల సర్పంచ్ తోటి అన్నాడు ఏమన్నాడు వాడు బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పింఛన్ వస్తుంది అన్నాడు అన్నాడా విన్నారు అందరికి ఫోన్ లాగా వచ్చిందా వాడు అన్నాడు వాడు బీజేపీకి వెళ్తే 2 రూపాయలు పింఛన్ వస్తుంది అన్నాడు కారు వెళ్తే 2000 వస్తుంది అన్నాడు అన్నాడా అన్నాడు అడుగుండ్రి హరీష్ రావు అని రేపో మాప వస్తాడుగా నిన్న మొన్న వచ్చిండా ఆరేళ్లకొని వచ్చిండా ఎవరైనా ముఖం చూసిరా హరీష్ రావు ముఖం కనబడేదా 2000 పట్టాల నుంచి మంత్రి మా రెడ్డిపల్లి మీద ప్రేమ ఉంటే మా చేగుంట మీద ప్రేమ ఉంటే రెడ్డిపల్లికి వచ్చి 4 మంచి పనులు చేసేది ఉండే చేసిండా రేపు వస్తాడు మేము వచ్చినాం కదా ఇక రేపు వస్తాడు ఆయన ఏమనుకుంటాడంటే అందరు చిన్న చిన్నగా ఉన్నారు దుబ్బాకలో పొట్టి పొట్టి కనబడుతున్నారు పొట్టాళ్ళు అందరు తల నేను ఇట్టి ఇట్టి ఇట్లా అనుకుంటే పోతా నేను కాడి కాడి 6 అడుగులు ఉన్నా అనుకుంటున్నా హరీష్ అన్న మంచిదే దూరం మంచిగా నేను కానీ ఒకటి మరిచిపోయినావు మా అవ్వలు చెప్తారు ఇలా పొట్టంతల పొడుగు కొడితే పొడుగంతలు ఎవరు కొట్టాలి బోధాలు ఎత్తుకొచ్చిన అక్క చెప్పాలి ఎవరు కొట్టాలి ఓషమ్మ తల్లి కొట్టాలి కొడతారా దీనే వచ్చి కూర్చున్నారు హరీష్ రావు ఒక్కసారి చూడు మా పోషమ్మ తల్లులు మా దుప్పాక అన్యాయం చేసి మింగి మొదటి శత్రువు ఎవడని ఉన్నాడంటే అది హరీష్ రావు బీజేపీ వాళ్ళు మీటింగ్ పెడుతున్నట్ట 4 దాయిపించి తోలించి మీటింగ్ ఖరాబ్ చేయరని చెప్తుండు తోలిస్తాడా వస్తారా ఎవరైనా అది పద్ధతేనా ఒక పార్టీ మీటింగ్ పెట్టుకుంటే ఇంకో పార్టీ వచ్చి ఖరాబ్ చేయొచ్చా చేయొచ్చావా వాళ్ళు ఏమైనా చెప్తే చెప్పుకోమని రేపు మీటింగ్ పెట్టుకోమని ఉంది మనకు ఎట్లాంటి అభ్యంతరం లేదు చివరిగా 2 మాటలు నిజామాబాద్ లో జరగిన పోతే కాడ ఒక సెల్ ఉంటుండే అమెరికాకి వెళ్ళి వస్తూ వస్తూ జరంత గుంక పువ్వు గింజలు జరని తంగేడు పువ్వు గింజలు విమానంలోకి వెళ్ళి గిట్ల గిట్ల చల్లితే మనందరికి బతుకమ్మ తెలిసిందని చెప్పింది ఎవరామె కవిత అంత ముందు మనకు బతుకమ్మ తెలియదావా తెలుసు మనందరితో బతుకమ్మ ఆడించి నిజామాబాద్ లో కవితమ్మ అని ఒక ఆమె గెలిచింది గెలిచిందా గెలిచింది గిట్ల మోతబారి లెక్కలు మాట్లాడితే హరీష్ రాయ్ లెక్క నిజామాబాద్ లోకి జీన్ పాయింట్ వేసుకున్న పోరగాళ్ళందరూ ఒక్క దిక్కై అయిందా బగాయిస్తే రేపు బతుకమ్మ ఆడుతుందంట చెల్లె అవునా మరి గీడున్నటువంటి ఈ జీన్ పాయింట్ వాళ్ళతో కొట్లాడ పెట్టుకుని హరీష్ రావు నువ్వు ఏమైనా చేస్తా అనుకుంటే అది నీ వల్ల కాదు అని చెప్తున్నా ఆయన నడుగుండ్రి దుపాకల పువ్వు గెలిస్తే పింఛన్ వీకేస్తా అన్నావు కదా హరీష్ అన్న నిజామాబాద్ లో పువ్వును గెలిపించడం కరీంనగర్ లో పువ్వును గెలిపించడం సికింద్రాబాద్ లో పువ్వు గెలిచింది ఆఖరికి ఆదిలాబాద్ అడవులలో కూడా నా గిరిజన బిడ్డలు పువ్వు గుర్తునే గెలిపించారు హరీష్ రావు 2 ఏళ్ళైంది ఒక్క పింఛన్ వీకినవేమో నీకు శాతలైతే నువ్వు పరిసర మంత్రి కదా రెడ్డిపల్లి అంబేద్కర్ బొమ్మ గారికి రా అడుగుదామా వద్దా చాతగానోడు దుప్పాకల వీక్ ఊకుంటామా మనం ఊకుంటామా ఇప్పుడంటే డాక్టర్లు వచ్చారు వెనుకటికి డాక్టర్లు లేనప్పుడు నా పెద్ద రోగమైన వస్తుండేనా ఏం చేద్దాం ముసలానికి రోగం వస్తే ఇటు అటు చూసి ఈ చెట్టు ఆ చెట్టు ఈ పసరు ఆ పసరు పోసి ఏం చేసినా తగ్గకపోతే ఆఖరికి అవ్వ పోయి కర్రు తీసుకొచ్చి కాలుస్తుండే మంచిగా ఎర్రగా కొలిమిలో పెట్టి కర్రు కాల్చి కడుపుకు ఆకలి పెడుతుండే
తర్వాత జీడీలు కూడా వచ్చిరా వచ్చారు ఇప్పుడు అంటే పాడగాను డాక్టర్లు వచ్చి దబ్బా దబ్బా గుచ్చుతున్నారు గుచ్చుతున్నారా మరి ఎల్లో దుబ్బాక అక్క ఎల్లెళ్ళు దుబ్బాక పౌరుషం ఉన్నటువంటి మా పులిబిడ్డలందరూ కూడా హరీష్ రావు చెప్పాలి మా పైసలు కొట్టేసింది నువ్వు మా నియోజకవర్గాన్ని ఎరుకబడేలా చేసింది నువ్వు కాబట్టి ఈ దబ్బ దుబ్బాక పువ్వు గుర్తుకే ఓటేస్తా తప్ప ఇంకో దానికి ఓటేయదని చెప్పాలి నీకు శాతనైతే ఎన్ని పింఛన్లు వీగతో పీకే మేమనుకుంటే నిన్ను దుప్పాకల గాను సిద్దిపేట కూడా వచ్చి పీకేస్తామని చెప్పి హరీష్ పాపం భయపడ్డాడు హరీష్ అన్న 10 రోజులు ఆ దుప్పాక కొత్తలేడు కోడొచ్చే కంటే ముందు తాలూకు బంపం కట్టకుండా తిరిగిండు వారం 10 రోజుల నుంచి భయపడ్డాడు మత్తలేడిగా ఏసీ ఫంక్షన్ హాల్ చుట్టూ బందోబస్తు పెట్టుకొని సెల్ ఫోన్లు గుంజుకొని మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు అందుకని మీరందరూ ఒక్కసారి ఆలోచించండి పొద్దుకి ఇచ్చేటువంటి పొడుగు బాటిళ్లకో పొద్దుగాలు ఇచ్చే బిర్యానీకో బతుకమ్మకి ఇచ్చిన శీరలకో దసరకు వచ్చే మేక పొట్టేళ్లకో దయించి మీరు ఆశపడొద్దు ఆశపడతారా మనోళ్ళు ఆశపడం కవిత రాకముందు బతుకమ్మ శీరలు లేవా ఉన్నాయి అక్క కవిత రాకముందు బతుకమ్మ శీరలు లేవా ఇప్పుడు ఎలక్షన్లు లేకపోతే మనం దసరా పండుగ చేసుకోమా ఎక్కడి పైసలు ఎక్కడి మనవి దుబ్బాకల మల్లన్న సాగర్ కడతాని మీ ఊరు కూడా కాలువత్తుందని చెప్పిరా నోటీసులు ఇస్తురా భూములు గుంజుకుంటారట అట్లా 30,000 ఎకరాల భూములు మన దుబ్బాకల గుంజుకురు ఎన్ని ఎకరాలు రేణుమాము మీ రెడ్డిపల్లి కూడా వస్తాయి మీరు అనుకుంటారు కావచ్చు ఇంకా మాకు రాలేదు కదా బిడ్డ వచ్చింది గజవేల్ దాటింది కాలువ ఇక వస్తుంది రేపు మాపో ఎలక్షన్ కాగానే